హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ మిస్టర్ నోటా వైటీ. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే 1K సబ్స్క్రైబర్స్ లేకపోతే మనం లైవ్ చేయొచ్చా. సో అందరు ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ గైస్ ఇది. ప్రతి ఒక్కళ్ళు లైవ్ చేసినప్పుడు చాట్లోకి వచ్చి, బ్రో నాకు 1K సబ్స్క్రైబర్స్ లేరు, కాకపోతే నేను లైవ్ చేయాలి, చేయొచ్చా చేయలేమా. నేను నిన్న ఒక వీడియో చేశాను గైస్, నేను లైవ్ ఇట్లాగే చేస్తాను ఈ యాప్ నుంచి అని. సో అందరూ అది ట్రై చేశారు, బ్రో నాకు రావట్లేదు బ్రో, ఇనెలిజిబుల్ అని పడుతుంది బ్రో అని చెప్తున్నారు. సో దానికి రీజన్ ఎందుకు ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గైస్. సో మన ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే, ఈ వీడియో ఎప్పుడు చూసినట్లయితే ఒకసారి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కొట్టేసేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. సో గైస్, ఈరోజు మనం ఎందుకు 1K సబ్స్క్రైబర్స్ లేకపోతే లైవ్ చేయలేకపోతున్నాం, దానికి గల కారణం ఏంటంటే గైస్, ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ వచ్చినాయి గైస్. ఆ రూల్స్ ఏంటంటే, ఒకసారి మీరు కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా యూట్యూబ్ స్టూడియోలో, సో అక్కడికి వెళ్ళిపోయి మీరు లైవ్ స్ట్రీమ్ని ఎనేబుల్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ బిలో ఉన్నోళ్ళు ఎనేబుల్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా నువ్వు మొబైల్ నుంచి స్ట్రీమ్ చేస్తుంటే నీకు ఖచ్చితంగా 1K సబ్స్క్రైబర్స్ కావాల్సిందే. లేదు నేను మొబైల్ నుంచి స్ట్రీమ్ చేయలేను, నాకు ఇంకేం సొల్యూషన్ ఉందా అంటే కనుక వాడి కింద ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు చూడండి గైస్. మీరు పీసీలో చేస్తున్నట్టంటే కనుక ఒక 24 అవర్స్ అనేది వాచ్ టైం అనేది ఉండాలి మీ వీడియోకి. ఏదైనా సరే మీ ఛానల్కి ఓవరాల్గా 24 అవర్స్ వాచ్ టైం అనేది ఉండాలి. సో మీరు అప్పుడు ఖచ్చితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ ఏంటంటే కనుక, 1KBలో సబ్స్క్రైబర్స్కి స్ట్రీమ్ చేయడానికి ఇది ఒక్కటే కదా సొల్యూషను, మీరు ఇంకా పీసీలో చేసుకోవడమే. సో బ్రో, వేరే వాళ్ళు 200-300 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కదా బ్రో స్ట్రీమ్ అంటారు కదా. సో వాళ్ళు 31st కన్నా కూడా ముందలే రిజిస్ట్రేషన్ అయ్యారు, అంటే ఛానల్ మాకు వెరిఫై అయిపోయింది లైవ్ చేసుకోవచ్చు అని చెప్పి రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో ఎవరైతే 31st తర్వాత రిజిస్టర్ అయ్యి లైవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వల్ల కాదు గైస్. నా సెకండ్ ఛానల్ కూడా అంతే, 350 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, నేను లైవ్ చేయలేకపోతున్నాను అందులో. సో మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఏదైనా ఒక సొల్యూషన్ ఉంది 1KBలో వాళ్ళు చెయ్యాలి ఈ టైంలో, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకొని లైవ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక్కటే కదా సొల్యూషను, పీసీలో చేసుకోవటమే. ఇప్పుడైతే లైవ్ రాదు 1K సబ్స్క్రైబర్స్ లేకపోతే. మీరు ఎప్పుడు 31st కన్నా కూడా ముందలే అది ఆన్ చేసుకొని ఉండాలి, లైవ్ స్ట్రీమ్ ఎనేబుల్ చేసుకొని మీరు ఒక లైవ్ అన్నది చేసి ఉండాలి అప్పటికి. సో అప్పుడైతే వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు గైస్. సో గైస్, ఇది నేను చెప్పాలనుకుంటున్నది, 1K సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకైతే మొబైల్లోంచి చేస్తే ఈ ప్రెజెంట్ టైంలో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి లైవ్ స్ట్రీమ్ ఎనేబుల్ అవ్వదు, అయినా లైవ్ స్ట్రీమ్ రాదు. సో మీరు అంతకు ముందర లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసి 2-3 సార్లు లైవ్ చేసిన వాళ్ళకి ఏంటంటే, కొన్ని యాప్స్ ఉన్నవి, అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటి మీద వీడియో చేశాను, అవి చూసుకొని మీరు లైవ్ చేసుకోవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియోలో ఇంతే గాయస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ గైస్.